నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం స్టాప్ లాస్ గురించి మాట్లాడుకుందాం. వైడ్లీ అంటే డిస్కస్సింగ్ టాపిక్ ఇది. అంటే నేను ఈరోజు స్టాప్ లాస్ ఎలా ప్లేస్ చేయాలి, అంటే స్టాప్ లాస్ మార్కెట్, స్టాప్ లాస్, లిమిట్ ఆర్డరు, ఈ విషయాల గురించి నేను డిస్కస్ చేయట్లేదు. టెక్నికల్గా అందరికీ తెలుసు స్టాప్ లాస్ ఎలా ప్లేస్ చేయాలనేది, ఆ వీడియో కాదు ఇది. సో ఇక్కడ ఏంటంటే సైకలాజికల్గా ఎలాంటి ప్రాబ్లం వస్తుంది స్టాప్ లాస్ ప్లేస్ చేసేటప్పుడు, అలాగే స్టాప్ లాస్ ఏ సందర్భాల్లో మనము పెట్టడంలో ఫెయిల్ అవుతాము, స్టాప్ లాస్ని కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అవుతాము, ఇట్లాంటి టాపిక్స్ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ముఖ్యంగా మనం చూసినప్పుడు పెద్ద హర్డిల్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా స్ట్రాటజీస్ డిజైన్ చేస్తుంటారు, అట్లాగే ఇండికేటర్స్ని మనం తయారు చేసుకుంటాము టెక్నికల్ అనాలిసిస్ పరంగా. ఈ ఇండికేటర్స్ స్ట్రాటజీస్ తయారు చేసుకున్న తర్వాత మనం చక్కగా రూల్ బుక్ ఒకటి రాసుకుంటాము. ఒక 5-6 రూల్స్ ఉంటాయి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టి ఆ ట్రేడ్ని కట్ చేయాలి. సో అన్ని ట్రేడ్స్ సక్సెస్ అవ్వడం కష్టం కాబట్టి అవుట్ ఆఫ్ 10 ట్రేడ్స్లో 3 ట్రేడ్స్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి, అంటే లాస్ తీసుకొస్తూ ఉంటాయి. మిగతా ట్రేడ్స్ ఈవెన్ స్టాప్ లాస్ వచ్చినప్పటికీ, మేబీ ట్రైలింగ్ స్టాప్ లాస్ లాంటిది, ప్రాఫిట్లోనే క్లోజ్ అవుతాయి. టోటల్గా 10 ట్రేడ్స్ యావరేజ్ మనం చూసినట్లయితే 3-4 ట్రేడ్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎనీ సక్సెస్ఫుల్ మోడల్లో. మీరు అంటే కాన్స్టెంట్గా మార్కెట్లో ఉండి, అట్లాగే ఎక్కువ సంవత్సరాలు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీ సక్సెస్ రేట్ పెరిగి, మీ ప్రాబబిలిటీ రేట్స్ పెరిగి ఆల్మోస్ట్ 80% సక్సెస్ రేట్లోకి వెళ్తారు. అట్లాగే 20% ఎప్పుడు ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది మార్కెట్లో ట్రేడ్స్ చేసేటప్పుడు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక 100 ట్రేడ్స్ మీరు చేసినప్పుడు సక్సెస్ఫుల్ ట్రేడర్గా మారిన తర్వాత మీ ఫెయిల్యూర్ ట్రేడ్స్ అనేవి 20-25 అనే దాకా తగ్గిపోతుంది. సో 75% ట్రేడ్స్ సక్సెస్ అవుతాయి. సో ఈ జర్నీలో అంటే ఒక ఆర్డినరీ ఆర్ బిగినర్గా మీరు మొదలుపెట్టిన తర్వాత ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా మీరు మారే దశలో ఈ స్టాప్ లాస్తో పెద్ద ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, ఏ ప్లేస్లో లొకేట్ చేయాలి, అంటే టెక్నికల్ పరంగా ఒక మూవింగ్ యావరేజ్ తీసుకోవచ్చు, లేకపోతే మీరు సూపర్ ట్రెండ్ వాడచ్చు, పారాబోలిక్ ఎస్ఐఆర్ వాడచ్చు, తర్వాత ఏటీఆర్ రూల్స్ పెట్టుకొని మీరు స్టాప్ లాస్ ఫిక్స్ చేసుకోవచ్చు, లేదా నెంబర్స్ ఫిక్స్డ్ నెంబర్ అంటే ఒక స్టాక్, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ 2500 ఉందనుకోండి, 1% స్టాప్ లాస్ పెట్టుకుంటారు కొంతమంది ఇంట్రాడే చేసినప్పుడు, పొజిషనల్ ట్రేడింగ్ చేసినప్పుడు 3-4% స్టాప్ లాస్ పెట్టుకుంటారు. సో ఇట్లా రకరకాల స్టాప్ లాస్ టెక్నిక్స్ ఉంటాయి. సో కానీ న్యాచురల్గా ఏమవుతుందంటే ఎక్కడో ఒక చోట ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎనీ ట్రేడింగ్ టూల్, ఎనీ టెక్నికల్ ఇండికేటర్, ఎనీ స్ట్రాటజీ, ఇవన్నీ డిజైన్ చేసినప్పుడు వాటిల్లో మీకు 3 ఆప్షన్సే ఉంటాయి. అంటే మీకు ఒక పెద్ద లాభం రావచ్చు, ఒక చిన్న లాభం రావచ్చు, లేదా ఒక చిన్న లాస్ రావచ్చు. ఎనీ టెక్నికల్ ఇండికేటర్ మీరు ప్లాట్ చేసి ఒక చార్ట్ మీద చూసినప్పుడు మీకు ఈ 3 సినారియోసే మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒక పెద్ద లాస్ వస్తుంది, పెద్ద లాస్ అనేది రావడం జరిగింది అంటే అది కేవలం మనం తెచ్చుకున్న లాస్ మాత్రమే, అంతేగాని అది ఇండికేటర్ ఇవ్వదు, అలాగే సిస్టమ్ ఇవ్వదు. మనం ఒక సిస్టమ్ డిజైన్ చేసుకున్నా, లేకపోతే ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకున్నా, అక్కడెక్కడ కూడా మీకు పెద్ద లాస్ అంటూ రాదు. అన్ని చిన్న లాస్, లేకపోతే చిన్న ప్రాఫిట్, పెద్ద ప్రాఫిట్, ఈ 3 ఆప్షన్స్లోనే ఏదో ఒక ఆప్షను, ఏదో ఒక రిజల్ట్ వస్తుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలనే దాని గురించి మనము అంటే అంత ఈజీ, అంటే బ్లాక్ అండ్ వైట్లో మనం చెప్పలేము. అంటే ఇక్కడే పెట్టాలి, అది అక్కడే గొడవ వస్తుంది అందరికీ, సైకలాజికల్ పరంగా కానీ, లేకపోతే ఎమోషన్స్ పరంగా కానీ. మన రూల్ బుక్ని మనమే బ్రేక్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు బ్రేక్ చేస్తామంటే, ఆ పాయింట్ వచ్చినప్పుడు మనం స్టాప్ లాస్ తీసేయటమో, లేకపోతే నెగ్లెక్ట్ చేయటమో, మనం పట్టించుకోకపోవటమో, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అంటే మన స్టాప్ లాస్ని మూవ్ చేసేది మన ఎమోషన్సే. అంటే చాలా సందర్భాల్లో ఏం జరుగుతూ ఉంటుందంటే, మన స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ మన స్టాక్ రివర్స్ అయిపోవటం, లేకపోతే మనం చేసిన ట్రేడ్ రివర్స్ అయిపోవటం, మన అనవసరంగా మనం స్టాప్ లాస్ పెట్టుకొని లాస్ పొందామని మనం బాధపడటం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. అందువల్ల మళ్ళీ నెక్స్ట్ టైం ట్రేడ్ వచ్చినప్పుడు మనం స్టాప్ లాస్ పెట్టాం. సో ఇది ఎలా ఉంటుందంటే, నాన్నపులి కథలాగా మనం చిన్నప్పుడు చూసినప్పుడు, ఒక ట్రేడ్ చేసేటప్పుడు అంటే మన కథలోకి వెళ్తే, నాన్నపులి కథలో ఒక ఫార్మరు సన్ మధ్యలో ఇది జరుగుతూ ఉంటుంది ఈ సన్నివేశం. సో పులి వచ్చిందని కామెడీగా చెప్పడం, అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఫాదరు నెక్స్ట్ టైం రియల్గా పులి వచ్చినప్పుడు అది అటెండ్ కాడు సన్కి. సో మేజర్ పెద్ద లాస్ పొందుతాడు. అట్లాగే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా సందర్భాల్లో మన ట్రేడ్లో స్టాప్ లాస్ వచ్చినప్పుడు నానా పులి కథలో లాగే మనకి ఏమవుతుందంటే, పులి రాదనమాట. అంటే
జస్ట్ మన స్టాప్ లాస్ హిట్ అయిపోయి మళ్ళీ ట్రేడ్ రివర్స్ అయిపోతూ ఉంటుంది. సో ఈ సన్నివేశం సేమ్ రియల్ ట్రేడింగ్లో కూడా మనకు జరుగుతూ ఉంటుంది. సో ఇది జరిగినప్పుడు నెక్స్ట్ టైం ఏం జరుగుతుందంటే, మనకి రియల్గా స్టాప్ లాస్ వచ్చినప్పుడు మనము ఈసారి కూడా అలాగే జరుగుతుందని మనం నెగ్లెక్ట్ చేస్తాము. జనరల్గా బిగినింగ్ ఆఫ్ ద ట్రేడింగ్ జర్నీలో ప్రతి ఒక్కరికి ఇది అనుభవమే. అలా నెగ్లెక్ట్ చేసిన ట్రేడు ఒక బిగ్ లాస్కి గురవుతుంది. సో ఆ బిగ్ లాస్ని మళ్ళీ మనం కవర్ చేయడానికి షార్ట్ టర్మ్ టెక్నిక్స్, షార్ట్ టర్మ్ ఆపర్చునిటీస్ ఇట్లాంటివి మనము ఏదో ఎదుగుతాము, కానీ అవేమీ సఫలం కావు. ఓవరాల్గా లాస్లోకి వెళ్ళటానికే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలా చేయాలి అంటే, స్టాప్ లాస్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలనేది పెద్ద సమస్యగా మారుతుంది రాను రాను. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు స్టాప్ లాస్తో. అంటే ఒక ప్లేస్లో పెట్టాలి, లేకపోతే ఒక మూవింగ్ యావరేజ్ కింద పెట్టుకోవాలి, లేకపోతే ఒక రౌండ్ నెంబర్ కింద పెట్టుకోవాలి. అంటే రౌండ్ నెంబర్ కింద అంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్ 500 రూపాయలు ఉందనుకుంటే, రౌండ్ నెంబర్ కింద అంటే 499, 498 ఇట్లా పెడుతూ ఉంటారు స్టాప్ లాస్. సో ఎగ్జాక్ట్గా 498కి వచ్చి రివర్స్ అవ్వచ్చు మార్కెట్. సో మనము కొంత బాధపడచ్చు. సో ఇదంతా ఏంటంటే, ఒక ఎక్స్పీరియన్స్తో ప్రాక్టీస్తో మీరు ఆ డిజైన్ని మీరు తెలుసుకోగలగాలి. అంటే ఎక్కడ పెడితే మెజారిటీ ఆఫ్ ద సిచ్యువేషన్స్ మనం దొరకము మార్కెట్కి అనేది మీకు తెలుసుకోగలిగితే మీకు సక్సెస్ అనేది వస్తుంది. సో అందరూ ఏమనుకుంటారంటే, స్టాప్ లాస్ ఎమోషన్స్తో కూడుకున్నది, సో ఎమోషన్స్ ప్లే చేయడం వల్ల మనం స్టాప్ లాస్లు పెట్టలేకపోతున్నాం అనుకుంటూ ఉంటారు. కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే, స్టాప్ లాస్ ఎక్కడొస్తుందో ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా మనం కనిపెట్టాలి. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా మనము చిన్న అంటే ప్లే చేయాలి మార్కెట్తో. సో ఈ ప్లే చేయడంలో ఏమవుతుందంటే, మీకు ఆ చిన్న లాసులు తప్ప ఎట్లాగో వస్తూనే ఉంటాయి. కానీ కొంత ఎక్స్పీరియన్స్ తర్వాత, కొన్ని సంవత్సరాల అనుభవం తర్వాత మీకు ఏమవుతుందంటే, ఒక పర్ఫెక్షన్ వస్తుంది దాంట్లో కూడా. సో పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత మీ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ రేటు 80% రీచ్ అవుతుంది. కాబట్టి ఆ పాయింట్ దాకా మీరు స్టాప్ లాస్తో ప్లే చేయాల్సి ఉంటుంది. ఆ ప్లే చేసే జర్నీలో ఎట్టి పరిస్థితుల్లో పెద్ద లాస్ తెచ్చుకోకూడదు. చిన్న చిన్న లాసులతోనే రకరకాలుగా ప్లే చేయడం అలవాటు అవుతుంది. సో ఫైనల్గా మీరు ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సో మెనీ ఇయర్స్ ఏముంది జరుగుతుందంటే, ఇది ఒక డిజైన్ ప్రాబ్లమే కానీ ఇది ఒక ఎమోషనల్ ప్రాబ్లం కాదు అని మీరు అర్థం చేసుకుంటారు. ఆ స్టేజ్కి మీరు వచ్చిన తర్వాత మీ ట్రేడింగ్ లెడ్జర్ క్లియర్గా కంటిన్యూస్గా ప్రాఫిట్స్లోకి వెళ్తూ ఉంటాయి. ఆ పాయింట్కి రీచ్ అయితే మీరు స్టాప్ లాస్లో మీరు ఈ విద్యని, అంటే స్టాప్ లాస్ విద్యని నేర్చుకున్నట్టు అవుతుంది. సో సింపుల్గా ఒక స్ట్రాటజీ యూట్యూబ్లో నేర్చుకునో లేకపోతే ఇంకో చోట నేర్చుకునో, ఒక స్టాప్ లాస్ నేర్చుకున్నంత మాత్రాన మీ ట్రేడ్ సక్సెస్ అవుతాయి అని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈ స్టాప్ లాస్ అనేది మీకు మీరుగా నేర్చుకోవాల్సిన అంశము. ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎలా ప్లేస్ చేయాలి, ఏ టూల్స్ వాడాలి, ఇదంతా చాలా ట్రేడ్స్ తర్వాత, ఎంతో ఎక్స్పీరియన్స్ తర్వాత ఆ డిజైన్ ఫాల్ట్ని మీరే ఐడెంటిఫై చేసుకొని మీరు సక్సెస్ అవడానికి అవకాశం పెంచుకుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ.